మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జూమ్ మీటింగ్ లో సమావేశమయ్యారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ మోదీ కలిసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకవైపు దేశంలో కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ మోడీ కలిసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి మరీ డ్రామాలు ఆడారని వెల్లడించారు. ప్రజల దృష్టిని మరలించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదన్నారు. నిన్న ఎన్నికల కమిషన్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇచ్చిన గైడ్ లైన్స్ మనం చూశాం. వర్చువల్ మీటింగ్స్ కావాలి, పబ్లిక్ మీటింగ్స్ వద్దని కాంగ్రెస్ చెప్పింది. కరోనా మొదటి రెండవ వేవ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లే 485,000 మంది ప్రజలు చనిపోయారు. ఈ సందర్భంగా ఇది ఆలోచించాల్సిన అవసరమా లేదా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ బీజేపీ డ్రామాల వల్ల ప్రజలకి ఏమవుతుందోనన్న ఆందోళన కలుగుతోంది. ప్రజల అత్యవసర అవసరాల విషయంలో టిఆర్ఎస్ బీజేపీ పార్టీలు దృష్టి మళ్లించే ఎత్తుగడలు ఈనాటి రాజకీయాల్లో చేస్తున్నాయి. గుజరాత్ లో మైనారిటీల మీటింగ్ జరిగితేనే దానివల్లే కరోనా వచ్చిందని మోడీ తర్వాత చప్పట్లు కొట్టారు, దీపాలు వెలిగించమన్నారు. రెండో దశ కరోనాకు సన్నద్ధం కాకుండా ఆక్సిజన్ లేకుండా దోపిడీ కోణంలో దిగుమతులు చేస్తున్నారు. రోజు రోజుకు దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే ఈ సమావేశాలు సభలు ఏంటి అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు తెలంగాణకి వచ్చారు. ఈ రోజు వరంగల్ కి అస్సాం ముఖ్యమంత్రి వచ్చారు. ఎల్లుండి మహబూబ్ నగర్ లో సభలు జరుగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు ఇంట్లో ధర్నా చేస్తే అరెస్టులు చేసిన కేసీఆర్ సభలు పెడుతుంటే ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించారు. బీజేపీ టిఆర్ఎస్ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ముందే ఉంటే 50 రోజులు ధాన్యం కొనకుండా పక్కకు పెట్టడం వల్ల ఎంతమంది చనిపోయారో తెలియదా అన్నారు. ఇప్పటికీ రైతులు మద్దతు ధర, రుణమాఫీ, ఇతర సమస్యలతో రైతులు చనిపోతున్నారు. ఈ రోజు అస్సాం సీఎం వచ్చి 317 జీవో గురించి మాట్లాడుతున్నారు. ఈ జీవోతో లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 7.5 సంవత్సరాల తర్వాత బీజేపీ నాయకులు కళ్ళు తెరిచారు. ఇప్పుడు కేసీఆర్ అవినీతి గురించి తెలుసుకొని అమిత్ షా చెప్తున్నారు, మేం మొదటి నుండి కేసీఆర్ అవినీతి గురించి చెప్పాం, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీలు వేయడం లేదని ప్రశ్నించాం. ఇక్కడికి వచ్చి బీజేపీ నాయకులు మాటలు చెబుతున్నారు, దోపిడీ కోణంలో ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు అని ప్రశ్నించారు. నిజాం మైనార్టీల గురించి మాట్లాడుతున్నారు, ముందు మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి, కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మెడలు వంచి మాట్లాడండి, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బీజేపీ టిఆర్ఎస్ డ్రామాలు కట్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశాడు. ఈ సంవత్సరం 45,000 కోట్లు తీసుకున్నారు. అభివృద్ధి పెట్టుబడి వ్యయం ఉండాలి కదా, పెట్టుబడి వ్యయం 11% మాత్రమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏ రాష్ట్రం పెట్టనటువంటి విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం 39% పెట్టాం. బీజేపీ టిఆర్ఎస్ ను ఎన్నికల్లో ఇచ్చిన ముసాయిదా పైన మాట్లాడకుండా డ్రామాలు ఆడుతున్నారు. ఇక టిఆర్ఎస్ బీజేపీలు డ్రామాలు కట్టి పెట్టాలి. ప్రజల సమస్యలు, బాగోగులు రాజకీయాల్లో చర్చించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, మోడీ బీజేపీ పార్టీ, ఒకవైపు కరోనా, మరోవైపు ఈ రెండు పార్టీల నాయకుల డ్రామా. మొన్నటి వరకు కేసీఆర్ మంత్రుల బృందం ఢిల్లీలో వడ్లపల్లి విషయంలో డ్రామా చేసింది. ఇప్పుడు బీజేపీ ఈ రాష్ట్రానికి పలువురు పెద్దలను పిలిపించి డ్రామాలు చేస్తుంది, ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంది. సమస్య ఏంటంటే ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ఎత్తుగడలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇది 3వ వేవ్. గత 3-4 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే విధానం కూడా చూస్తున్నాం.
అదే విధంగా ఎన్నికల కమిషన్ కూడా నిన్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ మరి ఇవి కానీ మనం చూస్తున్నాం. ఒకవైపు వర్చువల్ మీటింగ్స్ కావాలని కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లను వద్దని చెప్పిన మాట ఒకటైతే, చివరిగా మోడీ గారు బీజేపీ కూడా అలాగే చేసి ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే చేసి, కానీ ఇక్కడ మొదటి వేవు రెండవ వేవులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే సుమారు 485,000 మంది చనిపోయిన విషయం మనకు తెలుసు. ఈ సందర్భంగా ఇది ఆలోచించాల్సిన అవసరమా లేదా ఒకటి, ఈ డ్రామాల వల్ల ప్రజలకు ఏమవుతున్నది రెండవది, మూడవది ప్రజల అత్యవసర అవసరాల విషయంలో దృష్టి మరల్చాల్సిన ఎత్తుగడలు ఈనాటి రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్నాం అనేది నాకు నిజం. ఎవరయ్యా ఎవరెవరు వచ్చారు? అంతకుముందు గుజరాత్లో ఏదో మైనార్టీల మీటింగ్ అయిపోతే దానివల్ల వచ్చిందని బంధనం చేశారు. ఆ తర్వాత మోడీ గారు చప్పట్లు కొట్టాడు, దీపాలు వెలిగిందన్నాడు, ఇంకా వేరే ఏం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత రెండవ దశకు మన సన్నద్ధం కాకుండా ఆక్సిజన్ సరఫరా లేకుండా మీ దిగుమతులు గోల్మాల్ చేసి దోపిడీ కోణంలో దిగుమతులు చేసుకున్న నేపథ్యం, వాటిని వాడలేని పరిస్థితుల్లో ఉండడం మనం చూసాం. ఇప్పుడు మూడవ వేవ్లో ఇంత కఠినంగా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఈ సమావేశాలు ఏంటి, ఇవన్నీ ఏమిటి? మొన్ననేమో ఆయన ఎవరు ఛత్తీస్గఢ్ ఎక్స్ఏ వచ్చిపోయాడు, ఆ తర్వాత నడ్డా గారు వచ్చారు బీజేపీ ప్రెసిడెంటు, తర్వాత ఇది మన మధ్యప్రదేశ్ సీఎం గారు వచ్చారు, ఇవాళ అదర్ మినిస్టర్స్ లీడర్స్ వచ్చారు, ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి వరంగల్కి వచ్చారు. చాలా వరంగల్కి రావడం అభినందనీయమైనా దేనికోసం వచ్చారో మాట్లాడడం, ఎందుకంటే ఇది అత్యంత అవసరం. అదేవిధంగా ఎల్లుండి మహబూబ్నగర్లో మీటింగు, తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఇంట్లో ధర్నా చేస్తే అరెస్ట్ చేసిన కేసీఆర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని సమావేశాలు జరుగుతుంటే మరి ఏమిటి? అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకుడు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నారా? ఈ నేపథ్యాన్ని గుర్తించాల్సిన అవసరం లేదా? రాజకీయాలే ముఖ్యమా? విపత్కర పరిస్థితుల్లో చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారయ్యా? వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడారు, ఏది ఒడ్లు 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 అని. ఆఖరికి ఏదో 400,000 టన్నులు తీసుకుందాం ఉన్నారు, వీళ్ళు వచ్చేసారు. 60,00,000 టన్నుల ధాన్యం తీసుకునేది మొదలే ఉంటే మరి 50 రోజులు 55 రోజులు ఆ రకంగా పక్కన పెట్టి చేస్తే రైతులు ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? ఇప్పటికీ రోజులు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మద్దతు ధర లేక రుణమాఫీ కాక అప్పుల బాధలో పడి. అది ఒకటైతే ఇవాళ అస్సాం ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడారు? 317 జీవు ఇప్పటికే మేము కాంగ్రెస్ వాళ్ళం, గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం, ఇది 370 జీవోకు అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు 371D అనుకుంటాను, దానికి వ్యతిరేకంగా ఉంది, స్థానికత కోసమే మనం తీసుకొచ్చాము, ఇటువంటిది బాగుండదు. తర్వాత ఇన్ని లక్షల మంది ఉద్యోగుల ప్రాణాలతో చెలగాడడం, వాళ్ళ జీవితాలతో చెలగాడడం, గతంలో ఉన్న జీవులను మర్చిపోయారు, భార్యాభర్తలు, తర్వాత ఎమర్జెన్సీ విషయంలో కూడా హెల్త్ విషయంలో కూడా తీసుకునే చర్యలు జీవులలో ఉన్నాయి, వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రతిపక్షాలతో సంప్రదించకుండా, నాయకులతో సంప్రదించకుండా, కేవలం కొద్ది మంది లీడర్లతో సంప్రదించి చేస్తే ఇవాళ అందరూ బాధపడ్డారు. మరి ఇది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది బీజేపీ నాయకులకు ఏమిటి, ఆయన దోపిడీదారని, ఆయన భాగవతమంతం మా చేతిలో ఉందని అమిత్ షా, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అత్యంత కరప్ట్ ముఖ్యమంత్రి అని, తర్వాత ఇవాళ ఏమంటాడంటే డిక్టేటర్ అని అంటున్నారు. అంటే 7.5 సంవత్సరాల పరిపాలన తర్వాత బీజేపీ నాయకులకు కళ్ళు తెరిచినట్టు కనపడుతుంది. అయిపోయి మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వచ్చి డిక్టేటర్గా పనిచేస్తున్నాడు, నిరంకుశంగా ప్రవహిస్తున్నాడు, ఎన్నో విషయాల మీద చార్జ్ లేదు, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు, దీనికి సమాధానం ఎందుకు చెప్పరు, ఇక్కడికి వచ్చి బాతాలు పడతారు ఎందుకు? ప్రభుత్వం చేతిలో ఉంది, యంత్రాంగం చేతిలో ఉంది, దోపిడీ కోణంలో ఉన్న వాళ్ళను
ఊరికే మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోతుందా? ఎంక్వైరీ చేయించాలి కదా, నిజాలు బయటికి రావాలి కదా, జనాలకు తెలవాలి కదా. ఇవాళ ఏంటి అంటే మతాన్ని భూసులో పెట్టుకుని లేని సమస్యలను ముందుకు తెస్తున్నారు. ఏదో నిజాం గురించి లేకపోతే ఇంకెవరో మైనారిటీల గురించి మాట్లాడుతున్నారు. ఏమయ్యా సిగ్గుచేటు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం గురించి మాట్లాడండి. ఇక్కడికి వచ్చి కేసీఆర్ చేయలేకపోతున్న విషయాల మీద మాట్లాడి మా ఇది మెడలు వాల్చండి. రియార్గనైజేషన్ బిల్లులో ఉన్న అంశాలు ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా లేదే. మళ్ళీ నిన్న మన ఐటీ శాఖ మంత్రి పేరు చెప్పకూడదు నేను, ఏమంటాడు ఇప్పుడు 7.5 ఎకరాలు మళ్ళీ ఒకసారి అంటున్నాడు. ఏది ఏమంటావయ్యా? 7.5 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడేసిన బొంగల్. అందుకే ఎక్కడ కూడా ఏది చేయకుండా ఇవాళ మాట్లాడతా ఉంది. ఇది ఎట్లా సమంజసం? ఇది రాజకీయ కోణంలో డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు తప్ప వాళ్ళు, వాళ్ళు తప్ప వీళ్ళు, ఇంకెవరు కాదని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈ సందర్భంగా ఆసాం ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిన మా ప్రతి మాటకు జవాబు ఉంది, ప్రతి మాటకు కాంగ్రెస్ పార్టీ గతంలోనే చెప్పింది, ఇవాళ కొత్తగా వచ్చి చెప్పింది లేదు. అక్కడ జనాలను క్రోడీకరించి జమ చేసి అనవసరంగా ఇది చేస్తున్నారు. ఈ అబద్ధాలు, ఈ డ్రామాలు, ఈ నాటకాలు తప్పనిసరిగా బయటపడతాయి, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకోసం ఈ విపత్కర పరిస్థితుల్లో పట ఇలాంటి డ్రామాలు బంద్ చేయమని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు, ఇటు రైతులకు, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ దీనికి బాధపడుతున్నారో వాళ్ళందరికీ అండగా ఉంటుంది. నిరుద్యోగులకు ఏ ఒక్క అంశం మీద కూడా ప్రస్తావన లేదు కదా. రాష్ట్రాన్ని అప్రపాలు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 48,000 కోట్లు తీసుకుంటున్నారు. 48,000 కోట్లు తీసుకుంటే పెట్టుబడి వ్యయం ఉండాలి కదా, అభివృద్ధికి పెట్టుబడి వ్యయం చాలా తక్కువ ఉంది కదా, 11% ఉంది కదా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్టుబడి వ్యయం, ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ వాస్ వెరీ హై, 13% వరకు పెట్టాము. పెట్టుబడులు దేనికి పెడతారు? అభివృద్ధికి, ఉపాధి కల్పనకు పెడతారు. ఇవాళ అటువంటిది ఏది లేదు. ఈ విషయాల మీద ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాల మీద కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ ఎన్నికల ముసాయిదాలో అమలు ఉంచిన అంశాల మీద మాట్లాడకుండా ఈ రకమైన డ్రామాలు చేస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పక తప్పదు అనే విషయం చాలా ప్రజలు గ్రహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు చేస్తారు, సమయం వచ్చినప్పుడు చాలా సందర్భాలు జరిగినాయి, జరగలేదని కాదు. అందుకే ఇవాళ ఈ ముఖ్యమంత్రుల పర్యటనలు, ఈ నాయకుల పర్యటనలు మరింత విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విషయాన్ని తెలియజేయడానికి మేము ముందుకొచ్చాం తప్ప ఇక్కడ రాజకీయం చేయడానికి ఆస్కారమే లేదు. ప్రజల సమస్యలు, ప్రజల బాగోగులు ఇవన్నీ కూడా మరి రాజకీయాల్లో చర్చించాల్సిన అవసరం ఉంది, బయటకు రావాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతలు లేకుండా పోయిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇక సాధించండి ఇలాంటి డ్రామాలు. ధన్యవాదాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.